हाई अंडी वेलकम टू अवर सूर्यास फुड एंड ब्यूटी चैनल नेनु मी सूर्य चंद्रिका हाई अंडी गुड आफ्टरनून अंदर एला उन्नारंडी बागुन्नारा अंदर इंट्लो पनलन्नी अयिपोया नाकैते मंचिगा पनि अयिपोयिंदी ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని మీకు షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను ఎనీహౌ అందరికీ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంట్రెస్టింగ్ కదండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మనకి ఈ వీడియోని మీతో షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను ఈ రోజులలో అందరికీ కామన్ ప్రాబ్లం అయిన హెయిర్ ఫాల్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను హెయిర్ ఫాల్ కన్నా ముందు హెయిర్ గురించి చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో అలానే మన హెయిర్ కి కూడా హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది ఉంటుంది ఈ హెయిర్ గ్రోత్ అనేది 2 టు 3 ఇయర్స్ వరకు ఉంటుందంట ఈ 2 టు 3 ఇయర్స్ అంటే ఈ 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఎన్ని హెయిర్ అయినా రాలిపోవచ్చు ఎన్ని కొత్త వెంట్రుకలు అయినా మనకి పుట్టొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమిని తీసుకున్నాం అనుకోండి భూమి మీద కోట్ల మంది ఉంటారు కదా ప్రతీ రోజు ఎక్కడో చోట కొన్ని వందల మంది వేల మంది చనిపోతూనే ఉంటారు అలానే కొన్ని వందల మంది వేల మంది పుడుతూనే ఉంటారు అలానే మన తలలో కూడా కొన్ని లక్షల వెంట్రుకలు అయితే ఉంటాయి ఆ లక్షల వెంట్రుకల్లో ప్రతీ రోజు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి ఎట్ ది సేమ్ టైం ఎక్కడైతే వెంట్రుకలు రాలిపోయినాయో అదే ప్లేస్లో మళ్ళా కొత్త వెంట్రుకలు అనేవి పుడుతూ ఉంటాయి పుట్టిన ప్రతి కొత్త వెంట్రుక నెలకి 1 సెంటీమీటర్ వరకు పెరుగుతుందంట ఈ హెయిర్ గ్రోత్ సైకిల్లో మనకి అంటే ఈ హెయిర్ పెరుగుదల చక్రంలో మనకి 3 దశలు ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ 3 దశలలో ఫస్ట్ది అనాజిన్ నెక్స్ట్ టెలోజెన్ మూడోది ఎక్సోజెన్ ఈ అనాజిన్ దశలో మొత్తము 90% వరకు వెంట్రుకలు పెరుగుతాయంట అనాజిన్ దశ అంటే ఇది రెస్ట్ పీరియడ్ దీనిలో 10% వరకు వెంట్రుకలు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయంట ఎక్సోజెన్ దశలో కొత్త జుట్టుతో భర్తీ చేయబడటాన్ని ఎక్సోజెన్ దశ అంటారు అంటే మన తల మొత్తంలో జుట్టు పెరిగేదాన్ని అనాజిన్ దశ అని కొన్ని వెంట్రుకలు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అవి టెలోజెన్ దశ అని ఊడిపోయిన ప్లేస్లో మళ్ళా కొత్త వెంట్రుకలు ఆ ఊడిపోయిన ప్లేస్ని భర్తీ చేస్తూ ఉంటాయి దాన్ని ఎక్సోజెన్ దశ అని అంటాం హెయిర్ లాస్ అనేది ప్రతి వ్యక్తిలోనూ కామన్గా జరిగే ప్రాబ్లం అసలు హెయిర్ లాస్ ప్రాబ్లం అని ఎప్పుడు అంటారు ఈ హెయిర్ లాస్ని ఎప్పుడు మనం సివియర్గా తీసుకోవాలి ప్రతిరోజు మన తల్లో వెంట్రుకలు ఎన్నో కొన్ని రాలిపోతూనే ఉంటాయి కదా మళ్ళా తిరిగి ఆ ఊడిపోయిన వెంట్రుకల ప్లేస్లో కొత్త వెంట్రుకలు రాకపోతే అప్పుడు మనం హెయిర్ లాస్ ప్రాబ్లం అని అంటాం అదే కొత్త వెంట్రుకలు పుట్టాయనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు కొత్త వెంట్రుకలు పుట్టకపోతేనే మనకి ప్రాబ్లం అప్పుడు మనం హెయిర్ లాస్ ప్రాబ్లంగా కంపేర్ చేయాలి ప్రతిరోజుకి ఒక వ్యక్తికి ప్రతిరోజుకి 100 వెంట్రుకలు రాలిపోతాయంటండి ఈ 100 వెంట్రుకల కన్నా మినిమం 100 వెంట్రుకలు 100 వెంట్రుకల కన్నా ఎక్కువ రాలిపోతే అప్పుడు మనం ఇది సివియర్ ప్రాబ్లం అని అర్థం చేసుకొని అప్పుడు మనం ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు ఈలోపు 100 వెంట్రుకల కన్నా తక్కువ రాలితే మనకి ఎటువంటి భయమో అవసరం లేదు ఆ రాలిపోయిన వెంట్రుకల ప్లేస్లో కొత్త జుట్టు రాకపోతే అప్పుడు మనము ట్రీట్మెంట్స్ కోసం బయటకు పరిగెత్తాలి మనకు కొన్ని వెంట్రుకలు ఊడిపోతే చాలు హెయిర్ లాస్ అనుకుంటాము వాటి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాం మార్కెట్లో ఏ కొత్త ఆయిల్ వస్తే ఆ కొత్త ఆయిల్ని వాడటము ఏ కొత్త షాంపూలు వస్తే ఆ కొత్త షాంపూల్ని వాడతాం అవి మంచిదా కాదా అని ఏం ఆలోచించాం వీటితో తయారు చేస్తున్నారు ఏంటి ఎట్లా తయారు ఏమీ ఆలోచించకుండా ఏది మార్కెట్లో కొత్తగా వస్తే ఆ ప్రోడక్ట్ని అయితే మనం వాడేస్తాం అలా చేయడం చాలా చాలా తప్పు హెయిర్ గురించి అయితే కొంతవరకు ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు హెయిర్ ఫాల్ గురించి తెలుసుకుందాం ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది మనకి హెయిర్ ఎందుకు ఊడిపోతున్నాయి దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని 100ల రకాల కారణాలు ఉన్నాయి అవన్నీ మనం చెప్పుకోలేం కానీ మెయిన్గా కొన్ని కారణాలు మాత్రం మనం చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం ఏంటి హెయిర్ ఊడిపోవడానికి
ఫస్ట్ రీజన్ ఏంటి? ఫస్ట్ స్ట్రెస్ ఫీల్ అవడం, టెన్షన్ ఫీల్ అవడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి టెన్షనే. జాబ్ టెన్షన్ కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ టెన్షన్స్ కావచ్చు, ఇలా చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి. ఈ టెన్షన్స్ వల్ల కూడా మనకి హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. మెయిన్ టెన్షన్ ఏంటో చెప్పను అందరికీ, మన జుట్టు ఊడిపోతున్నాయనే టెన్షన్ ఉండడమే. అదే పెద్ద టెన్షన్ అండి. ఎప్పుడైతే ఈ టెన్షన్ని తీసేసి ఆ స్ట్రెస్ నుంచి మనం బయటకు వస్తామో సగం రిలీఫ్ అయిపోయినట్టే. మీ మైండ్లో ముందు జుట్టు ఊడిపోతున్నాయనే బాధని, ఆ టెన్షన్ని తీసేయండి, ఆ స్ట్రెస్ని తీసేయండి. ఏ టెన్షన్ ఉన్నా కానీ ఆ మైండ్ మీద ఆ స్ట్రెస్ని మనం పడనేయకూడదు. ఫస్ట్ మనం మైండ్ ఎప్పుడైతే ఫ్రీగా పెట్టుకుంటామో, టెన్షన్ ఫ్రీగా, స్ట్రెస్ ఫ్రీగా ఉంటామో, ప్రశాంతంగా ఉంటామో, అప్పుడు మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా చాలా సహాయపడుతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి ప్రోటీన్ డిఫిషియన్సీ, అంటే ప్రోటీన్ లోపం. మన బాడీలో ప్రోటీన్ లోపం ఉంటే అది కూడా హెయిర్ ఫాల్కి రీజన్. ఎప్పుడైతే మనకి ప్రోటీన్ లోపం అవుతుందో మన హెయిర్ అనేది ఊడిపోవడానికి మెయిన్ రీజన్ అండి. జుట్టు చాలా పలచబడిపోతుంది ప్రోటీన్ అనేది మన బాడీలో తక్కువ ఉంటే. ఒక 2-3 మంత్స్ మీరు ప్రోటీన్ ఫుడ్ని మంచిగా తిని చూడండి, మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ని మనం తీసుకుంటామో, మన బాడీలో ఉన్న ప్రోటీన్ లోపాన్ని తీసేసి ఆ ప్రోటీన్ని మళ్ళా తిరిగి మనం భర్తీ చేస్తామో, అప్పుడు మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మన హెయిర్ రీగ్రోత్ అవ్వాలంటే ప్రోటీన్ ఫుడ్ అనేది మనకు చాలా చాలా అవసరం. మరి ప్రోటీన్ ఫుడ్ అంటే ఏం తినాలి? నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్, చికెన్, ఎగ్స్ ఇట్లాంటివి తింటే మంచిగా ప్రోటీన్ అందుతుంది. అవి మసాలా కర్రీస్ ఇలాంటివి కాకుండా మంచిగా బాయిల్డ్ కానీ గ్రిల్డ్ కానీ చేసుకొని తిన్నారంటే మనకి హెల్త్కి కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, వాళ్ళు ఏం తినాలి? పాలు, పెరుగు, నట్స్, అదే డ్రై ఫ్రూట్స్, బీన్స్ ఇట్లాంటివన్నీ తిన్నామంటే మనకి సమపాళ్ళలో కావాల్సిన పోషకాలన్నీ కూడా మన బాడీకి మంచిగా అందుతాయి. నెక్స్ట్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది లేడీస్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు? మెన్సురల్ టైమ్స్లో, అలానే ఇంకా ప్రెగ్నెన్సీ, డెలివరీస్ ఇటువంటి టైమ్స్లో మెన్సురల్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెయిర్ లాస్ అవుతాయి, డెలివరీస్ అయినా హెయిర్ లాస్ అవుతాయి. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చూడండి, మంచిగా అన్నీ తింటాం, ప్రోటీన్ ఫుడ్, విటమిన్స్ ఉన్న ఫుడ్ అన్నీ తీసుకుంటాం, హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. డెలివరీ అయిన తర్వాత మన బాడీలో హార్మోన్స్లో జరిగే కొన్ని మార్పుల వల్ల హెయిర్ అనేది లాస్ అవుతుంది. అందరూ ఏమంటుంటారు, డెలివరీ అయిన తర్వాత పిల్లలు ఊగొడుతుంటే జుట్టు రాలిపోతాయంటారు. అది కాదండి నిజం. డెలివరీ అయిన తర్వాత మన బాడీలో హార్మోన్స్లో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్లో జరిగే మార్పుల వల్ల హెయిర్ అనేది లాస్ అవుతుంది. అది మెయిన్ రీజన్. డెలివరీ అయ్యాక కాకుండా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా హెయిర్ లాస్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళల్లో ఏదో ఒక లోపం ఉందని, అంటే ప్రోటీన్స్ లోపం కానీ, విటమిన్స్ లోపం కానీ, మినరల్స్ లోపం కానీ, ఏదో ఒక లోపం ఉంది అని అర్థం. అలాంటి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ అడ్వైజెస్తో కొన్ని సప్లిమెంట్స్ వాడితే హెయిర్ లాస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీజన్ వారసత్వం. వారసత్వంగా కూడా హెయిర్ అనేది లాస్ అవుతుందంట. లేడీస్లో అయినా జెంట్స్లో అయినా వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలిపోవడము లేదా తల పలచబడడం అనేది కామన్గా ఉండే ప్రాబ్లం. కానీ వయసు రాకముందే, అంటే మిడిల్ ఏజ్లో కానీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ, ఇలా జుట్టు ఎక్కువగా రాలిపోవడము, పలచబడడం అనేది, ఇది మీరు చూసుకున్నట్లయితే అది వారసత్వంగా వస్తూ ఉంటుంది. చూడండి, చాలామందికి తలకట్ట అనేది చాలా పలచగా ఉంటూ ఉంటుంది. అంటే ఫస్ట్లో మందంగా ఉన్నా కానీ తర్వాత పలచబడిపోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే, మీ ఫ్యామిలీలో మీ తండ్రులకు కానీ, మీ తాతలకి కానీ, మీ అమ్మ వాళ్ళ తరపునైనా సరే, మీ నాన్న వాళ్ళ తరపునైనా సరే, ఎవరో ఒకరికి పల్చటి తల అనేది ఉండుండొచ్చు. అదే మీకు ఆ జీన్స్ రావడం వల్ల మీకు కూడా అలా పల్చటి తల వచ్చిండొచ్చు. ఇలా వారసత్వంగా కూడా హెయిర్ లాస్ అనేది, బట్ట తల అనేది వస్తూ ఉంటుంది. దాని గురించి ఎటువంటి టెన్షను అవసరం లేదు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఓవర్ స్టైలింగ్. హెయిర్ స్టైల్స్ కోసం ఇప్పుడు చాలామంది రకరకాల క్రీమ్స్ వాడుతున్నారు. అదేవిధంగా డ్రయర్స్ కానీ, ఈ హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ,
హెయిర్ కర్లర్స్ కానీ జెల్స్ కానీ ఇవన్నీ కూడా హెయిర్ స్టైల్ కోసం యూజ్ చేశారు కదా, వీటి వల్ల హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హెయిర్ డ్రయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్, హెయిర్ కర్లర్స్ ఇవన్నీ కూడా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ వేడి అనేది మన వెంట్రుకల కుదుళ్ళని డ్యామేజ్ చేస్తాయి. వెంట్రుకలు కుదుళ్ళే కాకుండా వెంట్రుకలు ఎక్కువ డ్రై అయిపోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హెయిర్ స్టైల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఎంత తక్కువ వాడితే హెయిర్కి అంత మంచిది, వాటికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. నెక్స్ట్ రీజన్ ఎనీమియా, అంటే రక్తహీనత. ఎవరైతే రక్తహీనతతో బాధపడతారో వాళ్ళకి కూడా హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత అంటే ఏంటి? మన బాడీలో జనరల్గా ఉండే రక్త కణాల సంఖ్య కన్నా తక్కువగా ఉంటే దాన్ని రక్తహీనత అంటారు. అంతేకాకుండా రక్త కణాలు తీసుకునే ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోతే దాన్ని కూడా రక్తహీనత అంటారు. దాన్ని ఐరన్ లోపంగా భావిస్తారన్నమాట. ఇట్లా ఐరన్ ఎవరిలో అయితే లోపం ఉంటుందో వాళ్ళకి కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? ఎక్కువగా ఆకుకూరలు, లివర్, గ్రెయిన్స్, నట్స్, పప్పుధాన్యాలు ఇట్లాంటివన్నీ తీసుకుంటే హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ మెడిసిన్ ఎఫెక్ట్స్. సివియర్గా ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది. అలా మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా ఆ ఓవర్ మెడిసిన్ వల్ల ఆ మెడిసిన్ అనేది హెయిర్కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఓవర్ మెడిసిన్ కూడా హెయిర్ లాస్కి ఒక రీజన్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి షడన్ వెయిట్ లాస్. చాలామంది ఇప్పుడు వెయిట్ లాస్ కోసం చాలా పాపులాడుతూ ఉన్నారండి. ఈ వెయిట్ లాస్ ఏమో కానీ ఆ వెయిట్ లాస్ అవ్వడానికి సరిగ్గా ఏం తింటున్నారో ఏం లేదో ఏమి చూసుకోరు. ముందు బరువు తగ్గిపోవాలి, లావ తగ్గాలి. ఇప్పుడున్న టీనేజర్స్ అయితే మరీ దారుణం అండి. ఎంత డైట్ చేస్తారంటే కొంచెం లావ అయితే చాలు, డైట్ కంట్రోల్, డైట్ కంట్రోల్. ఆ డైట్ కంట్రోల్లో మీరు ఏం ఫుడ్ తింటున్నారు, మీరు తినే ఫుడ్లో ఎంతవరకు మీకు కావలసిన ప్రోటీన్ అందుతుంది, విటమిన్స్ అందుతున్నాయి, ఇవన్నీ చూసుకుంటున్నారా? అవేమీ ఉండవు. డైట్ కంట్రోల్ చేస్తున్నామంటే చాలు. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అయితే బాగుంటుంది, కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే కొంచెం పొట్ట ముందుకొస్తే చాలు, వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నారు. వెయిట్ లాస్ అవ్వండి, కానీ మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము అనేది కూడా కొంచెం గమనించుకోండి. సడన్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల కూడా హెయిర్ లాస్కి ఒక రీజన్. నెక్స్ట్ రీజన్ వచ్చేసి హెల్మెట్ అండి. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్లో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సింది, అది తప్పదు. అది మనకి సేఫ్ కూడా. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఈ హెల్మెట్ అనేది డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఎలా అంటారేమో, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల లోపలంతా కూడా స్వెట్ వస్తుంది కదా, చెమట పట్టిపోతూ ఉంటుంది. ఆ చెమట వల్ల హెయిర్ కుదుళ్ళు అనేవి, అంటే చెమట ఎక్కువసేపు తలలో ఉండడం వల్ల హెయిర్ కుదుళ్ళు అనేవి డ్యామేజ్ అయిపోతాయి. తలలో కూడా చిన్న చిన్న పొక్కులు రావడము, డాండ్రఫ్ రావడము, ర్యాషెస్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మన స్కాల్ప్ హెల్దీగా ఉండదు. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, హెల్మెట్ పెట్టుకునేటప్పుడు మీరు తల మీద ఒక కర్చీఫ్ వేసుకోండి, లేదంటే చిన్నగా ఉన్న టవల్, ఏదైనా కాటన్ టవల్ తీసుకొని వేసుకోండి, దాని మీద హెల్మెట్ పెట్టుకోండి. అప్పుడు మీకు హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ చెమట పట్టినా సరే ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది, మీ హెయిర్కి అయ్యే ఎఫెక్ట్ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఈ హెల్మెట్ అనేది మన జీవితానికి చాలా చాలా అవసరం. ఇది లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ డ్రైవ్ చేయొద్దు. నెక్స్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి హెయిర్ డైస్ అండి. మన జీవితాల్లో హెయిర్ డైస్ అనేవి ఒక పార్ట్ అయిపోయినాయి. తెల్ల వెంట్రుకలు వచ్చిన వాళ్ళే కాకుండా లేని వాళ్ళు కూడా స్టైల్ కోసం ఈ మధ్య కలర్స్ వేసుకుంటారు. ఈ హెయిర్ డైస్, హెయిర్ కలర్స్ వేసుకోవడం ఫ్యూచర్లో చాలా చాలా ప్రాబ్లం అండి. వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. హెయిర్ డైస్ వేసుకోవడం వల్ల జుట్టు అనేది బాగా పలచబడిపోతుంది, వెంట్రుకు కూడా చాలా రఫ్గా తయారవుతుంది, సిల్కినెస్ ఉండదు. ఈ హెయిర్ డైస్ వేసుకోవడం వల్ల ఆ కెమికల్ ఎఫెక్ట్ అంతా మన స్కాల్ప్ దెబ్బతీస్తుందండి. కెమికల్ ఎఫెక్ట్ అంతా పడి 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 స్కాల్ప్లో ఉన్న జీవం కోల్పోతుంది, జుట్టు కుదుళ్ళు చాలా బాగా వీక్ అయిపోతాయి, దానివల్ల హెయిర్ అనేది ఎక్కువగా ఫాల్ అవుతూ ఉంటుంది.
అంతేకాకుండా పిగ్మెంటేషన్ ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో. యంగేజ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత పిగ్మెంటేషన్ ప్రాబ్లం వస్తుంది. చాలామందికి చూడండి, హెయిర్ డైస్ వేసుకున్న వాళ్ళకి ఈ పార్ట్ ఇదంతా కూడా డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. కాబట్టి హెయిర్ కలర్స్కి హెయిర్ డైస్కి దూరంగా ఉండి న్యాచురల్గానే హెయిర్ కలర్ రావడానికి మనం ప్రయత్నిద్దాం. తెల్ల వెంట్రుకలు పూర్తిగా నల్లగా రాకపోయినా పర్లేదు, కానీ మనకి హెయిర్ లాస్ కంట్రోల్ అవ్వడం అనేది ముఖ్యం కదా. అంతేకాకుండా దాంతోపాటు హెల్త్ కూడా ముఖ్యం. మాకు ఇవన్నీ కాదు, మాకు వెంట్రుకలు నల్లగానే ఉండడం కావాలి. మేము హెయిర్ డైస్ వేసుకుంటాం అంటే అది మీ ఇష్టం అండి, మీ ఆలోచనకి మీకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ మెయిన్ రీజన్, హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకోకపోవడం, తలకు నూనె పెట్టుకోకపోవడం. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలైతే తలకు నూనె పెట్టుకోవడానికే ఇష్టపడరు. తలకు నూనె పెట్టుకోమంటే చాలు, మొహం అంతా జిడ్డు అయిపోతుంది, వద్దు అంటారు. తలకు నూనె పెట్టుకోకపోతే హెయిర్ అంతా కూడా డ్రై అయిపోయి కుదుళ్ళు దెబ్బతిని హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. వారానికి 3 రోజులైనా సరే తలకు నూనె పెట్టుకొని ఉంచాలి. ఒకవేళ మీకు నూనె పెట్టుకోవడం ఇష్టం లేకపోతే నైట్ టైమ్స్ అప్లై చేసుకొని మార్నింగ్ టైమ్స్ తలస్నానం చేయండి, సరిపోతుంది. అంతేకాని డ్రై హెయిర్ మీద మాత్రం తలస్నానం అస్సలు చేయొద్దు. అలా చేస్తే హెయిర్ పూర్తిగా డ్రై అయిపోతుంది, స్కాల్ఫ్ డ్రై అయిపోతుంది, జుట్టు రాలిపోతాయి. కనుక నూనెతో మసాజ్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. చక్కగా నూనె పెట్టుకొని మసాజ్ చేయండి, మీ హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. చూసారు కదండి, ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్స్. ఒకవేళ మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే దీనిలో ఏది రీజన్ అనేది మనం గమనించుకొని దానికి తగినట్టుగా ఫుడ్ తీసుకున్నాము అంటే మన హెయిర్ ఫాల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమయ్యి నేను చెప్పిన దానిలో కంటెంట్ ఉంది అనుకుంటే నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్తీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.